మనమందరం క్రైస్తవులము అని అనుకుంటాం. ప్రియులారా, 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి కూడా నేను 10th క్లాస్ పాస్ అయ్యాను అని అనుకోవటం ఆ విద్యార్థికి నష్టం. డాక్టర్ కాని వారు నేను డాక్టర్ని అని అనుకోవటం రాసుకోవటం పొరపాటు. లీగల్గా కూడా అది ప్రభుత్వం అంగీకరించదు. అలాగే క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నాం, మనం క్రైస్తవులమైనా? ఈ ప్రశ్న క్రైస్తవులందరికీ ఉండాలి. ప్రతి క్రైస్తవులకి, క్రైస్తవునికి ఉండాలి ఇది. నేను క్రైస్తవుడిని అనుకుంటారు. నువ్వు క్రైస్తవుడు అయితే ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? బాప్తిస్ట్ తీసుకోగానే నేను క్రైస్తవుని అయిపోయానండి, క్రైస్తవురాలు అయిపోయానండి అని చెప్పుకుంటాం మనం. ఆ చెప్పుకోవటం అనేది ఇంతవరకు దేవుని విషయంలో న్యాయమైనదా అది అని మనం ఆలోచించాలి. ఎందుకంటే మనుషుల యొక్క మనస్సు చంచలమైంది. ఈ క్షణంలో ఒకలాగుంటాం, మరుక్షణంలో మరొకలా ఉంటాం. క్షణ క్షణానికే మన స్థితులు మారిపోతుంటాయి. అంటే స్థిరులము కాము, కదిలేవాళ్ళము. కనుక స్థిరులు కానీ కదిలేవాళ్ళు మేము క్రైస్తవులము అని చెప్పుకుంటాం. వాళ్ళు క్రైస్తవులేనా? వారి వలన దేవుని నామము అన్ని జనులు ప్రకటింపబడుతుందా? దేవుడు కోరుకున్న ఆయనకిష్టమైన కార్యక్రమాలన్నీ కూడా క్రైస్తవులని చెప్పుకునేవారు చేయగలుగుతున్నారా? ఆదివారం గుడికెళ్తే సరిపోతుంది అనుకునేవాళ్ళు క్రైస్తవులా? ఇవన్నీ ప్రశ్నలు మనకు వస్తుంటాయి. కనుక మనం ఆత్మవిమర్శ అంటారు, మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం క్రైస్తవులమా కాదా? ఎందుకంటే మన పొజిషన్ ఎప్పుడు బ్యాడ్గా మారిపోతుందో, ఎప్పుడు చెడుగా అయిపోతుందో మనకే తెలియని పరిస్థితులు మన జీవితాలు ఉంటాయి. కొరింథి పత్రికలో అపొస్తలుడైన పౌలు కొరింథి సంఘానికి రాసిన మొదటి ఉత్తరంలో 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకునేవాళ్ళు ఎవరైనా పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అంటే నిలుచున్నవాళ్ళు పడిపోతారా? పడిపోతారనే కదండి మరి ఈ మాట రాయించాడు దేవుడు బైబిల్లో. పడిపోతారు కనుకనే రాయించాడు. నేను నిలుచున్నాను అని ఎవరైనా అనుకుంటే నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడు అంటున్నాడు దేవుడు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నావా? నువ్వు క్రైస్తవుడు కావో జాగ్రత్తగా ఆలోచించుకో అని. కనుక దేవుని పిల్లలారా, మనం క్రైస్తవులవా? మనం నిలుచున్నావా? మనం నిలుచున్నావా? నిలుచున్నానని చెప్పుకునే ప్రతి వాళ్ళు పడిపోకుండా జాగ్రత్త. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం, మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి యూదులు తోటలో నాటబడిన బలివ చెట్టు. అధ్యాయంలో చదివితే యూదులు తోటలో నాటబడిన, దేవుని తోటలో నాటబడిన ఒలివ చెట్టు. ఈ ఒలివ చెట్టు ఏమైందంటున్నాడు? మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. విశ్వాసం లేని వారుగా ఉన్నారు. నేను ఒలివ చెట్టుని, నేను ఒలివ చెట్టు కొమ్మని, నేను దేవుని తోటలోని వాళ్ళము అని మీరు అనుకుంటే మీ అపనమ్మకం, అంటే మీ విశ్వాసం లేని పరిస్థితి మనకు కలుగుతుంటుందట సడన్గా. విశ్వాసం లేని పరిస్థితి, నమ్మకము లేని జీవితం, నమ్మకము దేవుని మీద నమ్మకము లేని జీవితం వచ్చేస్తుంటుంది మనకి. 24 గంటలు మీరు క్రైస్తవులుగానే ఉన్నామని మీరు అనుకుంటారు, కానీ మన అవిశ్వాసం అనేది ఒకటి ఉంది. అది మనకు వచ్చేసిందంటే దేవుడు పట్టించుకోం, అన్నీ మర్చిపోతాం, అన్నిటినీ మర్చిపోతాం. తాను నిలుచున్నాననుకునే వాళ్ళు పడిపోకుండా జాగ్రత్త పడండి అంటే ఇక్కడ ఏమంటున్నాడు? అవిశ్వాసమును బట్టి యూదులు విరిచివేయబడ్డారు. దేవుని నమ్మని పరిస్థితి వాళ్ళకు వచ్చింది, యేసును నమ్మని పరిస్థితి యూదులకు వచ్చింది. అందువలన దేవుడు వాళ్ళని ఏం చేశాడట? విరిచేశాడు. మీరు మాత్రం విశ్వాసమును బట్టి నిలిచియున్నారు. విశ్వాసమును బట్టి నిలవండి, గర్వింపక భయపడండి. విశ్వాసమును బట్టి నిలవండి, గర్వంతో ఉండి విరిచివేయబడకండి. విశ్వాసమును బట్టి నిలవండి, గర్వంతో పోకండి, మీరు తప్పిపోకండి, డ్యామేజ్ అవ్వకండి. నువ్వు నిలిచున్నావా? ఇప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలండి. నేను దేవుడిలో ఉన్నానా లేదా? నేను నా ప్రభువులో ఉన్నానా లేదా? కృపగలిగిన తండ్రి కనుచూపులో నేను ఉన్నానా లేదా? నా తండ్రి ఆదరణలో నేను ఉన్నానా లేదా?
నా తండ్రి చేతి కింద నేను ఉన్నానా లేదా, నా తండ్రి మాటల్లో నేను ఉన్నానా లేదా, ఎప్పుడు కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలండి. ఎందుకంటే సాతాను వాడు చాలా భయంకరుడు. వాడు ఏదైనా చిన్న బాధ కలిగితే దేవుడి మీద కోపం వచ్చేస్తుంటుంది అందరికి. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక, ఈ సంగతులు ముందుగా మీరు అందరికంటే ముందుగా మీరు తెలుసుకున్నారు గనుక, మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన, మీరు నీతి విరోధుల తప్పుడు బోధల వలన తొలగింపబడి తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సులను మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపడిపోకుండా ఆచుకొని ఉండుడి ఆచుకోండి. ఈరోజు మన మీటింగులకి పర్మిషన్ ఇవ్వటానికి పోలీసు వాళ్ళు భయపడుతున్నారు. మన గురించి కాదు, మనకు ముందు ఒకరు మీటింగ్ పెట్టారు. అదే ఓఫీరు బొట్టు ఉద్యమం అని ఒకటి స్టార్ట్ చేశాడు. అంటే ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ నొసటి మీద సిలువ వేసుకోవాలి. అది బొట్టు. బొట్టు అంటే గుండ్రం బొట్టు కాదు, రకరకాల డిజైన్ బొట్లు కావు, సిలువ బొట్టు. అది బొట్టు ఉద్యమం. ఇది చేసి నానా రప్చర్ చేశాడు మీటింగ్ అంతా. గొడవలు, పోలీస్ స్టేషన్లు, ధర్నాలు. ఎందుకంటే ఈజ్ ఎ ప్రాబ్లమెటిక్ పర్సన్, చాలా ప్రాబ్లమెటిక్ పర్సన్ ఆయన. లేనివి, బైబిల్లో వ్రాయబడినవి, దేవుడు చెప్పని విషయాలు తన అనుచరులకు బోధించడం మొదలుపెట్టాడు. బొట్టు, సిలువ బొట్టు. దేవుడు నరుల పైవేషమును చూడడు. నువ్వు బొట్టు పెట్టుకున్నావా, బొట్టు పెట్టలేదా, అది సిలువ బొట్ట. హైందవ సోదరులు ఉన్నారు, వాళ్ళు అనేక రకమైన బొట్లు వేసుకుంటారు. వాళ్ళు అనేక రకమైన బొట్లు, వాళ్ళలో ఎన్నో బొట్లు ఉంటాయి. నిలువు గీతలు కానీ, అడ్డగీతలు కానీ, గుండ్రని బొట్లు కానీ. అంటే వాళ్ళు బొట్టు పెట్టుకున్నారని నువ్వు కూడా ఏదో ఒక బొట్టు పెట్టుకోవాలా? మనం కూడా ఏదైనా బొట్టు పెట్టుకుంటూ బాగుంది. ఈ దౌర్భాగ్యపు ఆలోచన, నీతి విరోధుల తప్పుడు బోధల వలన అందులో నుంచి, సత్యములో నుంచి, దేవునిలో నుంచి తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపెట్టి పడిపోతున్నారా? మీరు పడిపోతున్నారు అంటే మారరా? మరి ఏమండి, ఈ లోకంలో చాలా మంది అబద్ధ బోధకులు ఉన్నారండి. వాళ్ళు బైబిల్లో ఏముందో అలా వద్దండి. వాటి బుర్రలో ఏదైనా పురుగుడులిసి ఇది చేద్దాం అనుకుంటే చేస్తారు. ఇకపోతే డ్యాన్సులు, వేదిక మీద డ్యాన్సులు, పాటలు డ్యాన్సులు. దావీదు మందసం దగ్గర నాట్యం చేశాడు. సందర్భం ఏంటి? ఆ వేళ జరిగిన విజయోత్సవం ఏంటి? కాలం ఏంటి? ఆ కాలం వేరు కదా. బలులు ఇచ్చారు, నువ్వు బలులు ఇస్తావా? కానీ నాట్యం చేస్తావు. బలు ఇవ్వు, ధూప నైవేద్యాలు పెట్టారు ఆ రోజుల్లో దావీదు గారు. నైవేద్యాలు, ధూపాలు, బలులు ఏవి చెయ్యని నువ్వు డ్యాన్స్ వేసాడు కనుక డ్యాన్స్ వేసేస్తాడని వాక్యం చెప్పుకుంటావా? ఆడళ్ళు మగవాళ్ళు వేదిక మీద డ్యాన్స్ చేస్తాడండి ఈ ఓఫీర్ అని ఆయన. సిగ్గు కదండి అది. చాలామంది డ్యాన్సులు ఆయనే కదండి. క్రైస్తవుల్లో చాలామంది డ్యాన్సులే డ్యాన్సులు. భూలోకంలో పరలోకం అనే ఒకడు మీటింగ్లు పెట్టాడండి. భూలోకంలో పరలోకం, భూలోకంలో పరలోకం. పరలోకం ఎక్కడో ఉంది? ఆకాశం పైకి కన్నులెత్తి పరలోకం ఉందన్న మా తండ్రి అని ప్రార్థనలు చేస్తుంటే యేసుప్రభు లాంటి వారు, పెద్దలు, అపోస్తలు, ప్రవక్తలు. భూలోకంలో పరలోకం ఏంటి అని వేదిక కింద ధూపాలు వేయడం మొదలుపెట్టారు మీటింగ్లే. వేదిక కింద ధూపాలు, ఓ పొగలు. పరలోకం ఉంది, భూలోకంలో పరలోకం ఉంటుందా? పొగ పెట్టడమా? ఏదో ఎలకలకు పొగ పెట్టామంటే అర్థం ఉంది. పందికొక్కులకు పొగ పెట్టామంటే పారిపోతాయని ఉంది. మనుషులకి ఎందుకు కదా పొగలు? అంటే వాడికి ఏదో పిచ్చి, ఆ పిచ్చి ఉంది. దినకరణ వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన వాళ్ళు, మనవరాలను కూర్చోబెడతాడు, రెక్కలు పెడతాడు, చిన్నపిల్లకి రెక్కలు పెడతాడు స్టేజ్ మీద. ఆ పిల్లకి కింద నుంచి ధూపం వేస్తుంటారు. అంటే దేవదూత ఆరాధన. నేను ఏమన్నాడా దేవదూత ఆరాధన అంటే, నువ్వు నిలుచున్నావా? నిలవలేదు, పడిపోతున్నావు. అన్నీ తప్పుడు కార్యక్రమాలే, అన్నీ తప్పుడు పనులే. వాళ్ళు చేసిన అల్లరికి ఈరోజు ఎంతో విజయవంతంగా జరగవలసిన మన మహాసభలకు పోలీసులు పాపం భయపడుతున్నారు. వీళ్ళు ఎలాంటి ఉద్యమాలు చేస్తారు అని మనం చాలా కామ్గా అయిపోతాయడం అనమాట. వేదిక మీద అల్లరి ఉండదు, గొడవ ఉండదు, చేతులు ఎత్తడాలు ఉండదు, కేకలేయడం ఉండదు. ఏమండి కేకలు ఏమి వేస్తావు? మనం ఎక్కడైనా మీటింగుల్లో కేకలేయమండి. వాక్యం ప్రశాంతంగా వినబడాలి. వినటి వల్ల కదా మరి విశ్వాసం.
దేవుని వాక్యం వినటం వలన కదా విశ్వాసం ఎవరికైనా వస్తుంది. ఆ వినేటప్పుడు ఆ మాటల దగ్గర డప్పులు డోళ్ళు వాయిస్తే ఏ వినబడుతుంది? వాళ్ళకి ఏం వినబడుతుంది? కేకలేస్తారు. ఏం వినబడుతుంది? అల్లరి అల్లరి. ప్రసంగం చేస్తుంటాడు, మధ్యలో ఒకడు ఆమె అంటాడు. ఎందుకన్నాడు? తుళ్ళు పడి భయపడిపోయినట్టు. ప్రసంగం ఆయన చేస్తుండడు, నువ్వు ఆమె అనేటంటే అవునుగాక అని ఇతను సర్టిఫై చేస్తున్నాడు. అది ఎవరికైనా అర్థమవుతుందా? ప్రార్థన చేస్తుంటే ఒక అవును తండ్రి అంటాడు గట్టిగా. ఇస్తుంది ఒకటి చివరిలో అనొచ్చు కదా, అదేదో డిస్టర్బెన్స్ ఎందుకు మధ్యలో. కనుక నీతి విరోధుల తప్పుడు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకోవాలి. మీరు జాగ్రత్తగా అలర్ట్ కాచుకోవడం అంటే అలర్ట్ పడిపోతారేమో, అలర్ట్గా ఉండండి. క్రైస్తవ్యం చాలా క్లిష్టమైందండి, నిలవబడ్డం చాలా కష్టమైందండి. నిలుచున్నామో లేదో అని ప్రతి క్షణం మనల్ని మనం పరీక్షించుకోవాలండి. గాడ్ బ్లెస్ యూ.